15,000 రూపాయల పెన్షన్ వస్తుంది. వికలాంగులకి పెన్షన్ 3,000 రూపాయలు చేస్తాము. ఆ 3,000 రూపాయలు చేయడమే కాకుండా వికలాంగులు పెళ్లి చేసుకునే పెళ్లి వయసు వచ్చి పెళ్లి చేసుకునే పిల్లలకు వికలాంగులకు 2,00,000 రూపాయలు వాళ్ళకి అందిస్తాము పెళ్లికి. బీద వాళ్ళకు రేషన్ బియ్యం తప్ప అన్ని బంద్ అయిపోయినాయి. కాంగ్రెస్ ఉన్నప్పుడు మీకు 9 రకాల బ్యాగ్ ఇచ్చింది అమ్మ హస్తం అని, గుర్తుందా అందరికి? పప్పు ఉప్పు కారము నూనె చింతపండు చక్కెర ఇచ్చినమా? మరి బంద్ అయినాయా లేదా? మరి అవన్నీ కూడా మళ్ళీ రావాలంటే కాంగ్రెస్ పార్టీకి చేతు గుర్తుకు ఓటేయాలి. 7 కిలోల సన్న బియ్యం, మేమేం బియ్యం తింటామో మీకు అవే బియ్యం. ఇప్పుడున్న లావు బియ్యం కాదు, మేమేం బియ్యం తింటామో సోనా మసూరి, మీకందరికి కూడా అదే సోనా మసూరి. ఒక్కొక్కడికి 7 కిలోలు. మీ ఊళ్ళో డీలర్లు ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీ వచ్చిందంటే మీ డీలర్ ఉండడు, మీ బియ్యం ఉండవు, ఏది రాదని కథం గోరిందా. టీఆర్ఎస్ వచ్చిందనుకో డీలర్ కూడా ఉండడు ఊళ్ళో కథం. డీలర్ ఇప్పటికే డీలర్లను ఎలక్షన్లు వచ్చామని ఆపిండట్లా. టీఆర్ఎస్ వచ్చిందంటే డీలర్ ఉండడు, మీకు బియ్యం ఉండవు, మహిళా సంఘాలకు లోన్లు ఉండవు, మహిళా సంఘాలకు అభయస్థం పోయింది, పిల్లలకు స్కాలర్షిప్లు పోయినాయి, మీకు బీమా పోయింది, బంగారు తల్లి పోయింది, ఈజీఎస్ కింద పనులు ఉండవు. నేను పని చేస్తున్నారు కూలీలు వస్తలేదు, వాళ్ళు వచ్చిందంటే అది కూడా ఉండదు. కాబట్టి అందరు అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి. సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది, కేసీఆర్ కోసం తెలంగాణ ఇవ్వలేదు. బీద వాళ్ళ కోసం మీ అందరి బీదల బతుకుల్లో మార్పు రావాలని సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిండ్రు. ఆ తల్లి అక్కడ ఉంది కాబట్టి తెలంగాణ వచ్చింది. ఆమె ఒక స్త్రీమూర్తి కాబట్టే పిల్లల కష్టాలు తెలిసి ప్రాణాలు తీస్తున్నారు, మోసాలు చేస్తున్నారని ఆ తల్లి పిల్లల ప్రాణత్యాగాలు చేయొద్దు. నేను తెలంగాణ ఇస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి తల్లి సోనియా గాంధీ అయితే ఇచ్చిన ప్రతి మాట తప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్, ఇచ్చిన ప్రతి మాట తప్పినటువంటి కేసీఆర్ ను ఓడించాలి. మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ని అధికారంలోకి తీసుకొచ్చినారు కొత్త వాడిని చూద్దామని. చూసిండ్రు ఆయన మోస తీరిపోయింది ప్రజలకు, ఆయన కూడా మోస తీరిపోయింది. కేసీఆరే ఓడిపోతున్నాడు గజ్వేల్లో. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తా ఉంది, మహాకూటమి అధికారంలోకి వస్తా ఉంది. బీద వాళ్ళకు రైతు బంధు కానీ, రైతు బంధు 4,000 నుంచి 5,000 చేస్తాం. రైతులకు ఒకటే దఫాలో 2,00,000 రూపాయల రుణమాఫీ చేస్తాం. మా అక్క చెల్లెళ్ళకందరికీ కూడా సంవత్సరానికి 6 సిలిండర్లు ఫ్రీగా ఇస్తాం.